రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కరోనాపై ఈ రోజు రాజమేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నుంచి ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, పిన్పే విశ్వరూప్, ఎంపీ మార్గని భరత్రామ్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తదితరులతో రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో జూమ్ వెబినార్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వివరాలను మీడియా సమావేశంలో మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చినా తక్షణం స్పందించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. రోగులకు అవసరమైన విధంగా ఆసుపత్రులు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు నియామకానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 6 కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని, మరొక 3 ఆసుపత్రులను కొత్తగా పెంచి అదనపు పడకలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ సెంటర్లకు అదనంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఒకటి ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ రోగుల విషయంలో, ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరోనా విపత్కర పరిస్థితులను కూడా తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. మృతుల సంఖ్యను ప్రభుత్వం వెల్లడించడం లేదని, మార్చిలోనే మృతదేహాలు రోజుల తరబడి ఉండిపోతున్నాయని చంద్రబాబు చెబుతున్నారని, మృతుల సంఖ్యను దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు అవగాహన లేని మాటలు కట్టిపెట్టి ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైద్య సహాయం అందించే ఆసుపత్రుల పర్యవేక్షణకు ఆనంద్ అనే ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరంలో కరోనాతో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక TV5 విలేకరి రాము మృతి చెందాడని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇప్పటికే కలెక్టర్ జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని, తాను కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ చేకూరు కీర్తి, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అభిషిక్ కిషోర్, వైసీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి ఈ కేసులకు సంబంధించినటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. నన్ను గౌరవ మంత్రివర్యులు విశ్వరూప్ గారు, గౌరవ మంత్రివర్యులు కన్నబాబు గారు, మమ్మల్ని అందరినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరినీ కూడా ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో కేసులు పెరగటానికి గల కారణం మనకందరికీ కూడా తెలిసినటువంటి కారణం, టెస్టులకు సంబంధించి మనం దేశంలోనే టెస్టులకు సంబంధించి టెస్టులు చేయటంలో మొట్టమొదటి స్థానంలో, దాదాపుగా మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. ఎక్కడ కూడా టెస్టులు చేస్తే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతమంది పాజిటివ్ కేసులు ఉన్నా వారికి సంబంధించి ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి, ఈ కరోనా విపత్తు నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి అన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏ విధంగా అవన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. మరి కేసులు పెరుగుతూ ఉండటానికి, ఆ సంఖ్య పెరుగుతూ ఉండటానికి గల ప్రధానమైనటువంటి కారణం మనం టెస్టులు చేయటమైనా అత్యధికమైనటువంటి టెస్టులు చేయటం, ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఆ విధంగా టెస్టులు చేయటంతో పాటు టెస్టులు చేసిన తర్వాత వచ్చినటువంటి పాజిటివ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం అవన్నీ కూడా ఎదుర్కొనటానికి సరైనటువంటి హాస్పిటల్ ప్రిపేర్నెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వసతులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఆ క్లస్టర్స్లోను, ఆ జోన్స్లోను ఎక్కడ కూడా సరైనటువంటి కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయో లేదో ఇవన్నీ కూడా పరిశీలన చేయమని మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి పరిశీలన చేసిన తర్వాత కేసులు కొన్ని పెరుగుతున్నటువంటి మాట వాస్తవమే. దానికి సంబంధించి దానికి అనుగుణంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కేసులు పెరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి మేము బెడ్ స్ట్రెంత్ను కూడా పెంచుకోవాలని చెప్పి ఇప్పుడు జరిగినటువంటి రివ్యూలో మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది.